పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు మీద ఉన్నాడు. కమిట్ అయిన బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు. అయితే నిన్న మొన్నటి వరకు పెద్దగా అంచనా లేని వినోదయ సీతం రీమేక్ పై ఇప్పుడు ఎక్కడా లేని అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ తో తిరుగులేని హైప్ క్రియేట్ అయింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రేంజ్ లో దింపితే సినిమా ఇంకా ఏ లెవెల్లో ఉంటుందన్న ఊహే పవన్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఇప్పుడు మరో కిక్ ఇచ్చే న్యూస్ బయటకు రావడంతో పవన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ ఈ వారంలో పవన్ తేజలపై ఓ పప్ సాంగ్ ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ కోసం తొలుత రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించారట. అయితే బ్యూటీ బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉండటంతో సున్నితంగా తిరస్కరించిందన్న టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఈ పాట కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను ఎంపిక చేశారని సమాచారం. ఇప్పటికే వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవితో చిందులేసింది ఊర్వశి. ఇప్పుడు పవన్ సినిమాలో అదిరిపోయే స్టెప్పులు వేయటానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుండగా బ్యూటీ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. రీసెంట్ గా పవన్ నటించిన ఖుషి సినిమా చూసిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. దీంతో బ్రోలో ఐటమ్ సాంగ్ చేసేందుకు ఊర్వశి రౌతేలా సై అన్నట్లే అనిపిస్తోంది. ఈ సాంగ్ చేయడం కోసం 3 నుంచి 4 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ పాటకు సంబంధించి పబ్ సెట్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ పాటకు గణేష్, భాను మాస్టర్ అదిరిపోయే స్టెప్లను కంపోజ్ చేయనున్నారట. మరి చిరుతో బాస్ పార్టీ అంటూ రచ్చ చేసిన బ్యూటీ పవన్ తో ఎలాంటి హంగామా చేయనుందో చూడాలి.